జ్ఞానులు కానీ జ్ఞానం వెనుకుంటే ముందుకు రావాలి, ఫోటోలు తీస్తున్నాం. పిల్లలైన వారు ఎవరైనా టోపీలు వేసుకొని డ్రెస్సులు వేసుకొని సిద్ధమైనటువంటి వారిని త్వరగా పంపించండి ముందుకి, ఫోటోలు తీస్తున్నాం. త్వరగా రావాలి. ఫోటోలు తీస్తున్నారు. జ్ఞానులు కానీ దూతలు కానీ ఉన్నటువంటి బిడలైన వారు ముందుకు పంపించండి. ధ్యానం అనుకున్న రెండు లైన్లు ఉండాలి, దూరం దూరంగా ఉండాలి, దగ్గరగా ఉండకూడదు. క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దూరంగా ఉండాలి. దయచేసి పిల్లలైన వారు ఎవరైనా ఇంకా దూతలు కానీ జ్ఞానులు కానీ సిద్ధపరచిన వారు త్వరగా సిద్ధపరిచి ముందుకు పంపించండి అమ్మా. వీడియో తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. Hey!
ఎవరు మరచినా నిన్ను మరువనన్న దేవుడు గొప్ప గొప్ప వాడు. సంబరాలు సంబరాలు మన బతుకులు కంబరాలు, సంబరాలు సంబరాలు మన బతుకుల సంబరాలు. రాత్రి ఎదురు చూసే చూడు ప్రేమ చుక్క చూపే
పొడుగా ఉండాలి, ఎక్కడ దగ్గర ఉన్న పర్లేదు, లైన్ లో మాత్రం దూరంగా ఉండాలి. ఎంత లైన్ పొడుగు ఉంటే అంత బాగుంటుంది. అలాగే దయచేసి మరి సంఘ విశ్వాసం కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఆ ప్రభా సువార్తను వినిన వారందరూ కూడా నా తండ్రి నీవే రక్షకుడు అని నీవే నిజమైన దేవుడు అని నమ్ముకునేటట్టు నీ కృప దాయ చేయమని వేడుకొంచున్నాం అయ్యా. మాకు ముందుగా మీరుండి నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శుభ సంతోషకరమైనటువంటి సమయంలో సంతోషము గాను ఆనందము గాను ఉత్సాహము గాను మన ప్రియులు క్రీస్తియన్స్లు ఆత్మీయ తండ్రి అయినటువంటి పల్లపాటి తీయోపేస్ అయ్య గారు ప్రారంభించినటువంటి ఈ యాత్ర ఆనాటి నుండి ఈనాటి వరకు ఇది ఆగిపోకుండా నిలిచిపోకుండా సాగిపోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ క్యాండిల్ లైట్లను మన మధ్య ఉన్నటువంటి మన సంఘ సభ్యులు ప్రియులు రమణ గారు వెలిగిస్తారు, ఆత్మీయ తల్లి గారు ఆ వెలుగును మనకు అందిస్తారు. తర్వాత అందరము కూడా వెలిగించుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు క్లుప్తంగా సందేశించుకుందాం. ఈ సమయంలో ఆత్మీయ తల్లి గారికి రమణ గారు మరి వెలిగిస్తారు, ఆత్మీయ తల్లి గారు మనందరూ కూడా ఆ వెలుగును మనకు అందిస్తారు. విజయనగర పురపదులందరికీ కూడా క్రీస్తు సావాసము సంఘం తరపు నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలను ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తున్నాం. గత 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మేము జరిగిస్తూ ఉన్నాము. మరి క్రీస్తు చేసినటువంటి డాక్టర్ రవిరెడ్డి టీఎప్లస్ అయ్య గారు గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉండగా మేము కూడా ఈ కార్యక్రమాన్ని ఇలా విజయనగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలను పెట్టండి, క్యాండిల్స్ పక్కన పెట్టండి, చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోండి. పిల్లలకు కొవ్వొత్తులు ఇచ్చారు కనుక జాగ్రత్త చూసుకోండి అమ్మా, మీ పిల్లల్ని మీరు చూసుకోండి ఒకసారి. నీళ్ళు మునిగిరామ్మా, పాపం నీళ్ళు తాయమ్మా, పిల్లలకి వెళ్ళిపో మీరు అరే బాబు మీరు అనుకుంటారా. విజయనగరం పట్టణ ప్రజలకు యేసు క్రీస్తు యొక్క ప్రశస్త నామాన్ని బట్టి క్రీస్తు సహవాస సంఘం తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయించున్నా. మీరు గ్రహించవలసిన సంగతి ఏంటంటే ఈ క్యాండిడేట్ సర్వేస్తూ ఓకే మళ్ళీ మా ప్రియులు ఆత్మీయ తండ్రి గారు అనేటువంటి క్రీస్తు రెవరెండ్ డాక్టర్ పల్లపాటి దేవేంద్ర సై గారు
ప్రారంభించినటువంటి ఈ యొక్క క్యాండిలేట్ సర్వీస్ ఆనాటి నుండి ఈనాటి వరకు ఆత్మీయ తల్లి గారు కుమారులు కూడా సభ్యులు నేనని పట్టణములు కోట జంక్షన్ నుంచి ఎన్సీఎస్ థియేటర్ వెనకలు ఉన్నటువంటి గిరి సర్వ సంఘం వరకు ఈ యాత్ర ప్రతి స్థాపం సాయంత్రము కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ విధమైతే మరి వెలుగుతూ ముందు ఆ ప్రభు పదార్థం కరెంటు వల్ల వెలుగు వస్తుంది. అలాగే యేసు క్రీస్తు ఈ లోకంలో ఆయన నేను లోకములకు వెలిగి ఉన్నాను మీరు కూడా వెలుగు కలిగి ఉండాలని చెప్తున్న ప్రకారముగా ఈ వెలుగు కలగాలంటే యేసులో జీవం ఉన్నది అది మనుషులకు వెలుగై ఉన్నది. మనిషికి ఎప్పుడైతే వెలుగు వస్తుందో తొలగించాలి మన పాపము వెలిగించాలి మన ఆత్మలు. ఆత్మ దేవునిది, దేవుడిచ్చిన ఆత్మ వెలిగించాలంటే అది నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్కి వెళ్ళినటువంటి మేము పిల్లలతో పాటు వృద్ధులతో పాటు యవనస్తులతో పాటు చక్కని జ్ఞానులు దూతలు మరి కుటుంబ సభ్యులు సంఘ సభ్యులందరం కూడా ఇలాగో మేము సంతోషం ఆనందం ఉత్సాహంగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృపే, దేవుని యొక్క ఆశీర్వాదమే. ఆయనకి జన్మదిన దీవులు, ఆ దీవుల్ని మీరు కూడా పొందాలని ప్రియా జైన్ పెట్టారా. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మీరున్న చోట యేసుప్రభు నమ్ముకుంటే యేసులో ఎరిగితే యేసులో జీవిస్తే ఆ దీవులు మీరు పొందుతారు. కాబట్టి అటు దీవుల ఆశీర్వాదములు మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలు మీ సంఘం మన సంఘమంతా కూడా ప్రార్థన చేస్తుంది. కాబట్టి క్రీస్తు యొక్క జన్మదిన శుభాకాంక్షలు క్రీస్తు సంఘం ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా సేవకుల ద్వారా సంఘం ద్వారా మీకందరికీ నిజమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మిమ్మల్ని బాగు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. We wish you happy Christmas.